కరోనా వైరస్ ను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో కడప ఆర్డీఓ మలోళ్లతో కలిసి నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లు వైద్యాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యాధి నివారణలో కీలక భూమిక పోషిస్తున్న పోలీస్, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ, వార్డు, సచివాలయ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నానని సవినయంగా నమస్కరించారు. కరోనా వైరస్ ను నిరోధించడానికి నియోజకవర్గంలో చేపడుతున్న చర్యల గురించి మండలాల తహసీల్దారులతో ఆయన ఆరా తీశారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సమిష్టి కృషితో కరోనా సంక్రమణను అరికడతామన్నారు. చైనా, ఇటలీ తదితర దేశాల్లో కరోనా వైరస్ సంక్రమణ అరికట్టుకు తీసుకున్న నిర్ణయాలు, జయాపజయాలను బేరీజు వేసుకుని ముందుకు సాగుదామన్నారు. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఆయన మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మెయిన్ సోర్స్ అదే. కాదు సార్, నమాజ్కి వెళ్ళే ముందు ట్యాప్ ఆన్ చేసి కడుక్కుంటారు అందరు. ట్యాప్ అనేది ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ లో అది కొంచెం కష్టమైతుంది సార్. ప్రతిసారి పది మంది చేసి 10 మందికి అనుకుంటారు. 100% అంటారు. స్టెప్పులు కూడా చెప్పాను, 10 మంది కన్నా ఎక్కువ ఐదు 10 మంది గ్యాదర్ కాకుండా అన్ని రూమల్లో నాలుగైనా ఆరు ఉన్నాయి. ఆరు ప్యాంట్లు కూడా ఉండాలి సార్, వేసుకోండి. ఆరు ప్యాంట్లు కూడా వేసుకోండి. ఇప్పుడు మీ మీటింగ్లలో దానిలో చేస్తుంటారు కదా, దానివల్లనే చేసే పరిస్థితి.